శివాలయంలో ఒక తాబేలు గురుమూర్తి ఎక్కడుండో ప్రవేశించి కనిపించింది. దానికి ప్రవేశించడానికి దారి లేదు. దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు 6 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉందని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం గారు తెలియజేశారు. ఈ కూర్మమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తూ ఇవాళ్ల తెల్లవారుజామున చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మావతారం పైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటటువంటి సర్పంతో ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19 ని జయించడం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తుంది. సాగర మథనంలో హాలహల వచ్చింది, దాన్ని పరమశివుడు మింగుతాడు. అలాగే ఇవాళ చిలుకూరులో సురంధరేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు త్వరలో లోకం నుండి డిఈ వైరస్ అమృతం లభిస్తుందని సూచిస్తున్నట్టుగా ఉంది. భక్తులు చేసేటువంటి ప్రార్థనలు, డాక్టర్ల ప్రయత్నాలు, ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు అన్నిటికీ త్వరలోనే మంచి ఫలితం లభిస్తుంది. ఈ వైరస్ అంతా పోతుంది. కూర్మాది దివ్యలోకం తదనుమయమయం మంటపం తత్ర శేషం అనేటటువంటి శ్లోకంలో ఇవాళ పెద్ద అద్భుతం మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పరమ భక్తుడిగా వేంచేసి ఉన్నటువంటి సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో తెల్లవారుజామున ఆ అర్చక స్వామి సురేష్ మహారాజ్ కూర్మ మూర్తి స్వామివారి సన్నిధిలో ఉంది స్వామి, ఆశ్చర్యంగా ఉంది స్వామి, మాకు పెద్ద చమత్కారంలా కనిపిస్తుంది స్వామి అన్నారు. నేను వెంటనే వచ్చి చూస్తే ఈ కూర్మమూర్తి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉన్నది. మేము చూస్తుంటే ఆశ్చర్యం కలిగించే విధం ఏంటంటే లోపల ప్రవేశించడానికి ఏ ద్వారము లేదు, ద్వారి లేదు, ఒక చిన్న మార్గం కూడా ఇంత పెద్ద కూర్మానికి రావడానికి లేదు. అయినా కూడా ఇది ప్రవేశించింది. మనకి సూచించడం ఏంటంటే మనకి భగవంతుడు ప్రత్యక్షంగా మనకి చూపిస్తున్నాడు, తొందరలో మంచి వార్త ఉన్నది. ఎలా చెప్తున్నాము అంటే కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి, క్షీరసాగర మదనం. కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి, హాలాహలము పరమశివుడు స్వీకరించాడు, విషమంతా స్వీకరించేశాడు పరమశివుడు. కరోనా నుంచి మనకి తొందరగా విముక్తి లభించబోతుంది, మనకి అమృతం దొరకబోతుంది. ఇది సారాంశం. ఈ అద్భుతాన్ని మీ అందరికీ చెప్పడం కోసమే ఈ స్వామివారి సన్నిధిలో మేము పరమ భక్తుడైన సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో మీ అందరికీ శుభవార్త తొందరలో రావాలని ప్రార్థిస్తున్నాం.